డెక్కన్ నెట్వేర్ దీంట్లో ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మీకు అందరికీ తెలుసు మీరు 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నారు బట్ ఇదేంటంటే దాంట్లో మెటీరియల్ చాలా ఉంది ఆ మెటీరియల్ ఏంటంటే టోటల్ కింద నుంచి పైన వరకు బిల్డింగ్ వరకు నింపేశారు బట్ అదంతా మెటీరియల్ చాలా ఉంది 10000 10000 తాళ్ళు ఉన్నాయి దాంట్లో ఒక్క దాను 1000 మీటర్లు ఉంటది కాబట్టిఒకటేంటంటే అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఫైర్ సర్వీసెస్ గాని మీరు చేస్తుంది చూస్తున్నారు రెవెన్యూ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు బట్ ఒకటేంటంటే లక్కీగా కొంతమందిని సేవ్ చేశారు సరే లాస్ట్ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళని కూడా సేవ్ చేశారు ఆ లాడర్ తీసుకొచ్చి మీ కళ్ళ ముంగటనే సేవ్ చేశారు బట్ ఇంకా ఇద్దరు ఉన్నారని అనుమానం ఉన్నది దాని లోపల ఇద్దరు కింద ఉన్నారని बट वाले वाल फोन आ फोन लिफ्ट परिस्थित फोन పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు జాగ్రత్త ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియజేయండి బట్ ఏదేమైనప్పటికీ ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఎఫర్ట్ అంతా పూర్తి స్థాయిలో పెడుతున్నారు వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా ఇబ్బందులు లేకుండా మెట్రో వాటర్ వర్క్స్ కూడా వాళ్ళ కోఆపరేట్ చేస్తున్నారు నేను అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఆర్డర్ వారికి ఫైర్ సర్వీసెస్ రెవెన్యూ వాళ్ళకు ట్రాఫిక్ కూడా చెప్పిన ఈ లైన్ అంతా క్లియర్ చేసుకొని పెట్టుకోండి ఎమర్జెన్సీ ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే వెహికల్ మూమెంట్ కూడా మరి ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ చేయమని చెప్పినాము ఇది అన్ఫార్చునేట్ ఏంటంటే మరి ఇంత పెద్ద ఎత్తున మెటీరియల్ ఈ బిల్డింగ్ లో పెట్టుకోవడము మరి దాని వల్ల ఇంత పెద్ద ఇబ్బంది మీరు చూస్తే 3 గంటల నుంచి వాళ్ళు కంటిన్యూగా మరి మన ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఆ వాటర్ కెన్స్ తో జరుగుతున్న చూస్తుంటారు మీరు బట్ అయినా కానీ ఆ పొగలు మంటలు ఒకటి వాళ్ళని అడిగితే ఏంటంటే ఇరుగు పొరుగు అంటే ఈ బిల్డింగ్ కానీ పక్క బిల్డింగ్లకు కానీ ఎఫెక్ట్ కావడానికి అవకాశం అయితే ఇక్కడ లేదు బట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లా ఒక 2-3 అవర్స్ లోపట అంత క్లియర్ అయిపోతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఏం చెప్పారు సార్ ఆఫీసర్స్ ఏదైనా ఇంజరీస్ ఉన్నాయని చెప్పారా ఏం చెప్పారు ఇప్పటివరకు మీకు ఏం చెప్పారు ఇప్పటివరకు ఇంజరీస్ ఏం లేదు అందరు లక్కీగా సేవ్ అయినరు దాని ఓనర్ ఏమో హాస్పిటల్లో ఉన్నాడంట బట్ మిగిలిన పనిచేసే లేబర్ కూడా సేవ్ అయినరు ఒక 4 పైన ఉన్నారు అని అంటే వాళ్ళను కూడా మీ కళ్ళ ముంగటనే లాడర్ల ద్వారా తీసుకొని సేవ్ చేశారు ఇంకా ఇద్దరు లోపట ఉన్నారనేటువంటి అనుమానం అయితే ఉంది బట్ అది కూడా ట్రేస్ చేస్తున్నారు బట్ ఏదేమైనప్పటికీ అన్ఫార్చునేట్ ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరమైనటువంటి అంశం మరి తప్పకుండా అదంతా రిస్క్యూ అయిన తర్వాత మిగిలిన ఎంక్వైరీస్ కానీ ఏం చేయాలో తప్పకుండా ఆలోచన చేసి మరి చేస్తారు మంత్రి గారు ఏదైనా నిర్లక్ష్యం కనిపిస్తుందా ఈ బిల్డింగ్ సంబంధించి నిర్లక్ష్యం ఏంటంటే మీకు తెలుసు మీకు హైదరాబాద్ సిటీలో ఇట్లా ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ ఇది గడిచిన 50 ఏళ్ల నుంచి 50 కానీ 40, 30, 20, 15 ఈ సంవత్సరాల తరబడి కొన్ని మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు జాగ్రత్త ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియజేయండి.